हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल। इंका एवरैना मा चैनल ने सब्सक्राइब चेयकुंडा चूस्तुंटे खच्चितंगा सब्सक्राइब चेसी आ वेंटने वच्चे बेल ऐकान नी एक्टिवेट चेयंडी। फ्रेंड्स, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు జిల్లా కోర్టు హైకోర్టు పోస్టులకు గ్రూప్ 2 పోస్టులకు ఉపయోగపడే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని వీడియో ద్వారా తెలుసుకుందాం। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్రశ్నలు అన్నమాట, రిపీట్ అవుతున్నాయి ప్రశ్నలు కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి। ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి? అంటే నా ఆన్సర్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ వాళ్ళకేమో 29, అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 7 శాసనసభ సీట్లను రిజర్వ్ చేయడం జరిగిందండి। ఎస్సీ కేటగిరీ వారికి 29 శాసనసభ సీట్లు, ఎస్టీ కేటగిరీ వారికి 7 శాసనసభ సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది నూతన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం। నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని ఏ పరిచ్ఛేదము అధికారులు పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా తాము అంతకు ముందు పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగే విధంగా అవకాశం కల్పిస్తుంది? అంటే నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పరిచ్ఛేదం 79 అన్నమాట। నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపాయస్ కే అందించడం జరుగుతోంది। ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి। యాప్ కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను। ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది। ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి। తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। ఇక్కడ బై నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు। ఇదే పేజ్ లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు। ఇక్కడ 1100 ప్లస్ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారీగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని ఏ పరిచ్ఛేదము ప్రభుత్వ రంగ ఆస్తుల పంపకపు పద్ధతిని తెలియజేస్తుంది? అంటే నా ఆన్సర్ వచ్చేస్తాను పరిచ్ఛేదం 53 అన్నమాట। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని 53వ పరిచ్ఛేదం ప్రభుత్వ రంగ ఆస్తుల పంపకపు పద్ధతిని తెలియజేస్తుంది। నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఖజానా మరియు బ్యాంకు ఖాతాలలోని సొమ్ము రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి? అంటే నా ఆన్సర్ వచ్చేసి రెండు రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంకు వద్దనున్న ఖాతాలలో ఉన్న నిల్వలను సర్దుబాటు చేయాలి అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట। తర్వాత క్వశ్చన్ చూద్దాం, రేకపల్లి ఏ రాజవంశానికి రాజధాని? అంటే నా ఆన్సర్ వచ్చేసి ముసునూరు అన్నమాట, ముసునూరు వంశానికి సంబంధించినటువంటి రాజధాని అన్నమాట। రేకపల్లి ముసునూరు రాజవంశానికి సంబంధించినటువంటి రాజధాని। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నియామకాల బాధ్యతలకు ఆధారమయ్యేది ఏది? దగ్గర ఆన్సర్ వచ్చేసి జనాభా నిష్పత్తి ఫ్రెండ్స్। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నియామకాల బాధ్యతలకు ఆధారమయ్యేది జనాభా నిష్పత్తి। తర్వాత క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో విడివడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పన్నుల వసూలు ఆస్తులపై పన్నులు ఏ చట్టాల ఆధారంగా చేయాలి? చూడండి ఫ్రెండ్స్, మరోసారి క్వశ్చన్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో విడివడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పన్నుల వసూలు అలాగే ఆస్తుల పన్నులు ఏ చట్టాల ఆధారంగా చేయాలంటే నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, సెక్షన్ 50 ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా చేయాల్సిందైతే ఉంటుందన్నమాట, చట్టాల ఆధారంగా చేయాల్సిందైతే ఉంటుంది। నెక్స్ట్ క్వశ్చన్, నూతన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఈ వనరులపై ఆధారపడవలసి ఉంది, ఏ వనరులపై? అంటే తీర వనరులపై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది। నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి కృష్ణా నదులపై నీటి వనరులకు కొత్త ప్రాజెక్టుల కోసం అనుమతి ఏదంటే అపెక్స్ కౌన్సిల్ అన్నమాట, అపెక్స్ కౌన్సిల్। గోదావరి కృష్ణా నదులపై నీటి వనరులకు కొత్త ప్రాజెక్టుల కోసం అనుమతి అపెక్స్ కౌన్సిల్। నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా పేరుబడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స్ 2014 సవరించింది? ఆన్సర్ మూడవ పరిచ్ఛేదం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని మూడవ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా పేరుబడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స్ 2014 సవరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, భత్యాల ఖర్చు. ఆన్సర్ రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం పంచుతారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు, ఏది సరి అయినది కాదు అనేసి సరికాని దాన్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మొత్తం 4 అంశాలు అయితే ఉన్నాయి, ఏబిసిడి అనేసి. ఫస్ట్ చూద్దాం. అంశం ఏ, పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తారు, ఇది సరైనదే అండి. తర్వాత, ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల వరకు ఉంటుంది, ఇది కూడా సరైనదే. సి, రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు, ఇది కూడా సరైనదే అనమాట. డి చూద్దాం. 1 సంవత్సరపు కాలం పాటు రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సరికానిది అనమాట. ఎందుకంటే హైకోర్టు కూడా 10 సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట, 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమిచ్చారు, కేవలం 1 సంవత్సరం పాటు ఉంటుంది అనేసి ఇచ్చారు. కాబట్టి డి అనేది సరికాదనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో సరికానిది ఏది అనేసి అన్నారు, డి అనేది సరికాదు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ డి అంటే కన్నా ఇక్కడ ఆప్షన్ 4 అండి, డి మాత్రమే అనేది సరికానిది, అది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న 175 నుండి ఎంతకు పెంచవచ్చును అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 225 అనమాట. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పునర్విభజన ద్వారా ప్రస్తుతం 175 నుండి 225 వరకు పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అయితే 200 ఈ ఎమ్మెల్యేలు ఈ శాసనసభలని ఈ అసెంబ్లీలని అసెంబ్లీ నియోజకవర్గాలని పెంచాలంటే కనుక 2026వ సంవత్సరం వరకు అవకాశం అయితే లేదనమాట. 2026వ సంవత్సరంలో పెంచుకోవడానికి అసెంబ్లీ నియోజకవర్గాలని పెంచేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ అంటే షెడ్యూల్ కులాల ఆర్డర్ 1950 నుండి తొలగించారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి బేడ జంగం లేదా బుడగ జంగం కులాన్ని అనమాట. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన బేడ జంగం కులాన్ని రాజ్యాంగ ఆర్డర్ 1950 నుండి తొలగించడం జరిగింది, షెడ్యూల్ కులాల ఆర్డర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పేర్కొన్న నియమిత దినం ఏది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 2014 జూన్ 2వ తారీఖు అనమాట. నియమిత దినం అంటే విడిపోయిన రోజు అనమాట. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు విడిపోయినటువంటి రోజు 2014 జూన్ 2వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఎవరు కృష్ణ పత్రిక సంపాదకునిగా పనిచేశారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ముట్నూరి కృష్ణారావు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూల్ 9 క్రింద ఎన్ని సంస్థలను పేర్కొనడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 89 సంస్థలను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ఏ జనగణన ఆధారంగా తీసుకోవాలి? ఆన్సర్ జనగణన 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. తర్వాత క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ఎంత అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 58.32:41.68 అనమాట జనాభా నిష్పత్తి. నెక్స్ట్. క్రింది వాటిలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఏది అంటే ఇచ్చారు. ఇక్కడ మొత్తం 4 అంశాలు అయితే ఇవ్వడం జరిగింది, 4 అంశాల్లో సరైన దాన్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 4 అనేసి రైట్ ఆన్సర్ ఉంది. ఒకసారి చూద్దాం అంశాలని. నూతన రాజధానికి మౌలిక సదుపాయాలు సృష్టించడం, ఇది సరైనదే.
పాలనా వ్యవస్థను హైదరాబాద్ నుండి అమరావతికి తరలించడం కూడా ఇది కూడా సరైన అంశమే అన్నమాట. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ తీవ్రమైన ఆర్థిక మానవ వనరుల కొరత అయితే ఉందన్నమాట. ఆర్థిక సమస్యలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రం విడిపోవడం వల్ల ఎక్కువగా తీవ్రమైన ఆర్థిక కొరత అయితే ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చిన జవాబులన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మిగిలిన సీట్ల సంఖ్య ఎంత? అంటే కదా ఆన్సర్ వచ్చేసి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే మిగిలాయన్నమాట. తెలంగాణ రాష్ట్రానికి 119 నియోజకవర్గాలు వెళ్ళాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే నిలబడ్డాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.